తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బిజెపి జనసేన మధ్య పొత్తు కుదిరింది పొత్తులో భాగంగా పదకొండు స్థానాలు జనసేనకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది పోటీ చేసే అభ్యర్థులను కూడా జాబితాను కూడా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాదెన్ల మనోహర్ ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది గ్రేటర్ పరిధిలో కూకట్పల్లితో పాటు సేర్లింగంపల్లి మల్కాజ్గిరి నాంపల్లి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన పార్టీ తొలిసారి పోటీ చేయనుంది జనసేనకు కేటాయించిన స్థానాలను బీజేపీ ప్రకటించలేదు విదేశీ పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు ఆ వెంటనే చేరుకున్నారుదెన్ల మనోహర్ తో భేటీ అయ్యారు జనసేనతో పొత్తు నేపథ్యంలో బీజేపీ ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కూకట్పల్లి బీజేపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు ఇక పార్టీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు తాండూర్ షేర్లింగంపల్లి సీట్లు జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది దీంతో జనసేన పొత్తుపై బీజేపీలో అయోమయ పరిస్థితి నెలకొంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు నరేష్ చూస్తున్న బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరినట్లే తెలుస్తోంది జనసేనకు పదకొండు స్థానాలని చెప్తున్నారు మరి పదకొండు స్థానాలు ఇచ్చే అవకాశం ఉందా వైపు పార్టీలో అంటే బీజేపీలో ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర్ లాంటి నేతలు కూడా జనసేనకు కొన్ని సీట్లు కేటాయించకూడదంటూ కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ఏంటి నరేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అయితే ఖాయమైంది ఈరోజు సాయంత్రానికి ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది జనసేన పార్టీకి పదకొండు సీట్లు ఇవ్వడానికి బీజేపీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది ఇందులో ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఒక రెండు మూడు స్థానాలను జనసేనకు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది కుకట్పల్లి శేరిలింగంపల్లి మల్కాజ్గిరి నాంపల్లి ఇప్పటికే బీజేపీ ఎనభై ఎనిమిది మందితో అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా శేరిలింగంపల్లికి మల్కాజ్కి మల్కాజ్గిరి నాంపల్లికి అభ్యర్థులు బీజేపీ ప్రకటించలేదు ఈ ఈ సీట్లను జనసేనకు కేటాయించేదానికే బీ బీజేపీ పెండింగ్ పెట్టినట్టు తెలుస్తుంది అయితే నిన్న ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత నిన్న ఇటలీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చినాక రాత్రి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదండల మనోహర్తో సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు ఈ సమావేశంలో దాదాపు వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మీద కూడా ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం ఇందులో భాగంగానే కుకట్పల్లి నుంచి ఏదైతే నేమూరి శంకర్ గౌడ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుగా ఉన్నాడు తెలంగాణ జనసేన పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే మొదటిసారి రెండు వేల పద్నాలుగులో పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో అటు టీడీపీ జనసేన కూటమికి జనసేన జ టీడీపీ బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు అయితే మొదటిసారి జనసేన పార్టీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారనేది మనకున్న సమాచారం సో ఇక బీజేపీ విషయానికి వస్తే జనసేన పార్టీతో పొత్తుకు ముందుకు వచ్చిన బీజేపీని ఒక రకంగా ముందుకు వచ్చినప్పటికీ కూడా రెండు సీట్ల విషయంలో ఆ పార్టీలో తీవ్ర అయోమయం నెలకొంది శేరిలింగంపల్లి తాండూరు సీట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ జనసేనకి ఇవ్వద్దు అనేది మాజీ ఎంపీ బీజేపీలో ముఖ్య నాయకుడిగా ఉన్న కొండా విశ్వేశ్వరెడ్డి చేస్తున్న డిమాండ్ ఈ స్థానంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో అత్యంత కీలకం కాబట్టి అటు శేర్లింగంపల్లిని తాండూరును వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు దీనికి సంబంధించి ఆయన ఏకంగా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను జేపీ నడ్డాను కూడా కలిసి వచ్చారు సో దీని మీద అయితే తర్జన భర్జన కొండ అవుతుంది ఈ రోజు సాయంత్రానికి శేర్లింగంపల్లి సీటు విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక కుకట్పల్లి బీజేపీ నాయకులైతే ఏకంగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు కాంతారావు కావచ్చు మా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు కుక్కట్పల్లి బీజేపీ నుంచి కాంతారావు పోటీ చేశారు అదేవిధంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా పార్టీ పదవులకు రాజీనామా చేసి జనసేన పార్టీకి కుక్కట్పల్లి సీట్ని ఇవ్వడానికి వీళ్ళేదంటూ కూడా ఒక ఏదైతే వాళ్ళు ఒక తీర్మానం చేసిన పరిస్థితి ఇక నాగర్ కర్నూలు సీటు విషయంలో కూడా దిలీపాచారి ఈయన గతంలో ప్రజారాజ్యం నుంచి ప్రజా ప్రజారాజ్యంలో పోటీ చేశారు ఆ తర్వాత ఓడిపోయారు కూడా ఆయన ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్నారు నాగర్ కర్నూలు సీటు ఆశిస్తున్నారు దిలీపాచారి ఈయన కూడా నాగర్ కర్నూలు సీట్ను జనసేన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దనేది దిలీపాచారి మాటగా ఉంది ఆయన ఏకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆందోళన కూడా పెద్ద ఎత్తున తన అనుచరులతో వచ్చి ఆందోళన కూడా చేసిన పరిస్థితి సో వీళ్ళందరినీ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది ఏ పరిస్థితుల్లో తాము పొత్తుకు వెళ్లాల్సి వస్తుంది ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది అనేది కూడా అభ్యర్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది అభ్యర్థులకు నచ్చజెప్పిన తర్వాత ఈరోజు సాయంత్రానికి ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే జిహెచ్ఎంసీ పరిధిలో ఒక రెండు సీట్లతో రెండు లేదా మూడు స్థానాలతో పాటుగా ఖమ్మం జిల్లాలో నాలుగు స్థానాలు నల్గొండ జిల్లాలో కోదాడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు సీట్ను జనసేన పార్టీకి దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన కసరత్తు అయితే ప్రస్తుతం బీజేపీ ప్రస్తుతం జనసేన పార్టీ కార్యాలయంలో కొనసాగుతూ ఉంది ఏ క్షణమైనా సరే ఈ పొత్తుకు సంబంధించిన అధికారిక ప్రకటన అంటే జనసేన పార్టీ తన అభ్యర్థులు ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుంది ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా ఒక స్పష్టత మీద అయితే కసరత్తు కొనసాగుతోంది దానికి సంబంధించిన ప్రకటన ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ పొత్తు పొడిచిన తర్వాత కీలకంగా పవన్ కళ్యాణ్ మారబోతున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ విస్తృతంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అడు బీజేపీ తెలుగుదేశం తరఫున పెద్ద ఎత్తున విస్తృతంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేశారు గ్రేటర్ హైదరాబాద్లో పాటు వరంగల్ లాంటి కీలకమైన స్థానాల్లో కూడా కీలకమైన జిల్లాల్లో కూడా ఆయన పర్యటన ప్రచారాన్ని కూడా చేసిన పరిస్థితి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పరిమితమయ్యారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి వెళుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అటు బీజేపీ వర్గాలు కూడా ధృవీకరించాయి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ప్రచారం చేస్తారని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారం మీదే కొంత ఆసక్తి నెలకొంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏం మాట్లాడతారు ఏం చెప్పబోతున్నారనేది కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రచారం మీద కూడా కొంత రాజకీయంగా ఆసక్తి ఉంది ఆయన జనసేన పార్టీ పోటీ చేసిన అభ్యర్థులతో పాటుగా బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేసే ప్రచారం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ నరేష్